ఇటీవలే సమంత గారు ఒక రేర్ డిసీజ్తో బాధపడుతున్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఆ డిసీజ్ గల కారణం ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో ఒక ప్రముఖ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు ఉన్నారు. ఆయన గిన్నీస్ రికార్డ్ హోల్డర్ యాజ్ వెల్ యాజ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. సో ఆయనతో మాట్లాడి ఆ డిసీజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు ఆల్రెడీ మన టాపిక్ తెలిసిందే సార్. ఇప్పుడు మన సోషల్ మీడియాగా చూసుకున్న లేకపోతే టాలీవుడ్లో హాట్ టాపిక్ ఏంటంటే సమంత గారు ఉన్న రేర్ డిసీజ్. ఆ డిసీజ్ గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? మయోసైటిస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ మయోసైటిస్ అనేటటువంటిది రేర్ కండిషన్ అనేటువంటిది అనుమానమే లేదండి. ఓ రేర్ లక్షణాలు, గ్రూప్ ఆఫ్ లక్షణాలు అనమాట. అంటే మజిల్ వీక్నెస్, బ్రెత్లెస్నెస్ కొందరికి, కొందరికి ఊపిరి తీసుకోవడం కష్టము, కొందరికి మింగడవడం కష్టము, కొందరు నడవలేరు, కొందరు తూగి పడిపోతారు, మరి కొందరు కండరాలు వీక్నెస్ వస్తుంది, మరి కొందరిలోనేమో డిఫికల్టీ ఇన్ వాట్ యూ కాల్ స్వాలోయింగ్ ఎనీథింగ్, ఇవి వచ్చి ప్రాణాపాయం జరిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే ఏంటంటే చాలామంది వారం రోజుల్లో కోరుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, కొంతమంది ఐదేళ్ళలో కోరుకునే వారు ఉన్నారు, వైద్యం చేసుకోకపోతే మరణించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, అంటే వ్యాధుల పైన పోరాడే కొన్ని కణాలు మన బాడీలో ఉంటాయి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కొన్ని రేర్ కండిషన్స్లో ఆరోగ్యంగా ఉన్నటువంటి అవయవాల మీద దాడి చేస్తుంది. అంటే ఎవరికి వారు బ్లేడ్ పట్టుకుని కోసుకున్నట్టుగా, తనకు తాను కత్తి పట్టుకుని పొడుచుకున్నట్టుగా, ఏ వ్యక్తికైనా కళ్ళు పొడుచుకున్నట్టుగా, లేదా కళ్ళు రెప్పలే మూసి తీస్తున్నప్పుడు కళ్ళు మీద బ్లీడింగ్ అయిపోతున్నట్టుగా, ఈ ఇమ్యూన్ సిస్టము వ్యతిరేకంగా అంటే సొంత శరీరంలో ఉన్న ఆర్గన్స్ మీద, మజిల్స్ మీద, మరి నర్వస్ సిస్టమ్ మీద, వీటి మీద పనిచేసినందువల్ల అవి వీక్ అయిపోతాయండి. దీన్ని ఎంత తొందరగా గ్రహించి వైద్యం చేస్తే అంత తొందర రికవర్ అవుతారు. అది గ్రహించడం తెలియకపోయినందువల్ల చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుకుని టైం వేస్ట్ చేస్తారు. కారణాలు తెలుసుకోవాలంటే దానికి చాలా మనం విశ్లేషించి దానిపైన తగినటువంటి పరిశీలన చేసి ఎందుకు వచ్చిందని చెప్పడానికి. బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ద ఫస్ట్ అండ్ ద ప్రైమోర్డియల్ కాజ్ ఏంటంటే డిఫెన్స్ మెకానిజం, బాడీలోని డిఫెన్స్ మెకానిజం, ఎవరైతే మిత్రువు అనుకుంటామో శరీరానికి శత్రువుగా మారిపోతుంది. అది మారిపోయి కణజాలాన్ని నాశనం చేస్తుందండి. దట్ దాదే మనం మయోసైటిస్ని పేరు పెడతాం దానికి. దానిలో గ్రూప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అది సార్, లైక్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డిసీజ్కి మూల కారణం హెవీగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చింది అని చాలామంది అంటున్నారండి. అంటే మన సమంత గారు చూసుకుంటే ఆవిడ ఎక్కువగా వర్కౌట్ చేస్తారు, ఫిట్నెస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, మేబీ దానివల్ల ఏమైనా రీజన్ అయి ఉంటుంది. అంటే మయోసైటిస్ కారణంకి ఎక్సర్సైజ్కి సంబంధాలు శాస్త్రీయంగా ఇప్పటి వరకు కూడా ఎస్టాబ్లిష్ కాలేదు, ఊహాజనితాలన్నీ కూడాను. రెండోది ఏంటంటే సమంత గారికి ఈ జబ్బని చెప్పినటువంటిది మనకి మీడియా ద్వారాను, తర్వాత వారికి ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి కథనాలకు కానీ, ఒక డాక్టర్గా, ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నేను చెప్పాలంటే ఆ రిపోర్టులు చూడాలి, ఏమిటి లోపమో చూడాలి, జంజుపరంగా వచ్చిందా చూడాలి, లేదు ఆటో ఇమ్యూన్ సిస్టంలో ఏమైనా కొత్త కణాలు, అంటే ఆటో ఇమ్యూన్ సిస్టంలో ఉన్నటువంటి కణాల్లో ఏమైనా మార్పులు జరిగాయా అనేది తెలియాలి. తెలిసి మనం కామెంట్ చేయాలి తప్ప ఈ ఎక్సర్సైజ్ వల్ల వచ్చిందని లేకపోతే ఇంకోటి వచ్చిందని చెప్పి అటువంటివి శాస్త్రీయంగా నిర్ధారింపబడలేదు ఇప్పుడు దాకా కూడా. ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. సార్, దీనికి ఏదైనా పర్టికులర్గా వయసు అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? లైక్ చిన్నపిల్లలకి రాదు, లేదా పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుంది, లేదా చిన్నపిల్లలు అది ఏ శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ వ్యతిరేకంగా పనిచేస్తుందో వాళ్ళు ఎవరికైనా రావచ్చు. ఇది వ్యతిరేకంగా అటువంటి జబ్బులు చాలా ఉన్నాయి, ఒక మైసైటిస్టే కాదు, అనేక జబ్బుల్లో శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టము ఉపయోగానికి బదులు మిత్రత్వానికి శత్రుత్వంగా పనిచేస్తుంది. ఆ కండిషన్స్లో దానికి మందులు కూడా ఉన్నాయి. దానికి మందులు వాడినప్పుడు చాలా వరకు తగ్గుద్ది. సమంత కూడా డెఫినెట్గా అందరిలాగా రికవర్ అవుద్ది. ఆవిడ ఆవిడకి ఏదో అంటే ప్రమాదం జరిగిపోద్దని నేను అనుకోను. ఇప్పుడు ఎందుకంటే మనకి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది. ఈవేళ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ డెవలప్ కాని రోజుల్లో ఊపిరి ఆడకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వగలం మనం. తర్వాత మజిల్స్కి స్ట్రెంగ్త్ తగ్గిపోతే దానికి తగిన మందులు ఉన్నాయి దానికి. తర్వాత ఏమో ఇమ్యూన్ సిస్టాన్ని బలపరిచే మందులు ఉన్నాయి ఇప్పుడు. తర్వాత
మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇప్పుడు రంగంలోకి వచ్చాయి కాబట్టి ఆవిడకి ఏం ప్రమాదం జరగదు, ఆవిడ తప్పకుండా కోలుకుంటుంది, షీ విల్ బికమ్ నార్మల్. బట్ ఇట్ ఈస్ ఎ రేర్ డిసీజ్, డెఫినెట్లీ ఇది ప్రాణాపాయమైన జబ్బు, మాత్రం మెడికల్ రికార్డ్స్ ప్రకారంగా ఇది ప్రాణాపాయమైన జబ్బే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి రోజుల్లో దీన్ని జయించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే సార్, ఇది దీన్ని పర్టికులర్గా ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్? లైక్ ఎనీ కైండ్ ఆఫ్ టెస్టులు చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? సపరేట్ టెస్టులు, బ్లడ్ శాంపుల్స్ కానీ అలా అంటే యూజువల్గా సిమ్టమ్స్ అండి. ముందర ఏంటి సిమ్టమ్స్? కాలు చేతులు పనిచేయట్లేదు, తూలు పడుతున్నారు, కండరాలు పనిచేయట్లేదు, మింగుడు పట్టలేదు, ఊపిరి అందట్లేదు, టైర్డ్నెస్, విపరీతం టైర్డ్నెస్, విపరీత వీక్నెస్, ఇవన్నీ ఉండేటప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తే ఆ బ్లడ్ టెస్ట్లో ఇమ్యూన్ సిస్టమ్ మీద టెస్టులు ఉన్నాయి. మన దేశంలో అయితే పూణేలో ఇమ్యూనాలజీ సెంటర్ ఉంది, ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఇమ్యూనాలజీ సెంటర్ ఉంది. దానిలో ఇమ్యూన్ సిస్టమ్ తాలూకా పనితీరుని పరీక్షిస్తే ఆ పనితీరులో వచ్చిన లోపాలు బట్టి ఈ వ్యాధిని మనం నిర్ధారణ చేయొచ్చండి. సార్, ఈ డిసీజ్కి స్పెషలిస్ట్లు అంటే ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి సార్? లైక్ ఒక్కొక్క నెర్వ్కి సంబంధించిన వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్తారు, ఆ బోన్కి సంబంధించిన వాళ్ళు అయితే ఏ దేనికి దానికి స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా సార్, అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు స్పెషలైజేషన్? ఇది ఇమ్యూనాలజిస్టులు చూస్తారు మొదటగా, ఇమ్యూనాలజీలో నిపుణులు అయినటువంటి వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ మయోసైటిస్కి ప్రత్యేకంగా మన భారతదేశంలో గణాంకాల ప్రకారం ఎంతమంది జబ్బుతో బాధపడుతున్నారో మనకి సైంటిఫిక్ డేటా లేదు. ప్రపంచవ్యాప్తం కూడా చాలా అతి తక్కువ మందిలోనే రేరెస్ట్ కండిషన్ ఇది. కాబట్టి దీనికి అన్ని జబ్బులకి స్పెషలిస్టులు ఉండరు. ఒక నోటెడ్ జబ్బులు, ఒక కిడ్నీ, ఒక హార్ట్, ఒక బోన్స్ ఈ రకంగా ఉన్నాయి తప్ప మయోసైటిస్ అనేటటువంటి దానికి మస్క్యులర్ ప్రాబ్లము, నర్వస్ ప్రాబ్లము, రెస్పిరేటరీ ప్రాబ్లము, గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. కాబట్టి ఇట్ ఈస్ ఎ మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ డిసీజ్. కాబట్టి మల్టీ ఆర్గాన్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ యొక్క టీం వారు పనిచేస్తే ఫలితాలు బాగా వస్తాయి మనకి. సార్, ఇది ఈ డిసీజ్ వచ్చిన తర్వాత మనం ఎన్ని డేస్లో క్యూర్ అవుతుంది సార్? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే క్యూర్ అనేది ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఎంతవరకు మనం మెయింటైన్ జరుగుతున్నాము, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అది ఆధారపడుతుంది. చాలా మందిలోనేమో క్యూర్ కాని కేసులు కూడా కొన్ని ఉన్నాయి, కొందరిలో క్యూర్ అని కూడా కొన్ని ఉన్నారు. బట్ యాజ్ ఏ హోల్గా ఈ డిసీజ్ మీద మెడికల్ లిటరేచర్లో మనకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారము కొన్ని వారాల నుంచి కొన్ని నెలల్లో చాలామంది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్, లైక్ దీనివల్ల అంటే ఇప్పుడు మన సమంత గారు అయితే గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, సో దానివల్ల ఆవిడకి ఫేస్లో కానీ చేంజెస్ రావడం కానీ, ఫేస్ అనేది ఒక ఆర్టిస్ట్గా ఆవిడకి చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ వల్ల ఆవిడ ఫేస్లో కానీ బాడీలో కానీ ఏమన్నా పర్టికులర్గా చేంజెస్ వస్తాయండి? అంటే రీసెంట్గా ఒక ఫోటోషూట్ ఒకటి ఆవిడ విడుదల చేయడం జరిగింది, దాంట్లో కొంచెం ఫేస్ డిఫరెంట్గా ఉంది, మేబీ ఇదే రీజన్ అంటున్నారు కొంతమంది, కొంతమంది ఏమో సర్జరీ చేయించుకున్నారు అంటున్నారు. అంటే మయోసైటిస్కి ఆవిడ బ్యూటీ తగ్గిపోవడానికి ఎటువంటి సంబంధాలు లేవు. కాకపోతే మయోసైటిస్ పూర్తిగా రికవర్ అయిపోతే ఆవిడ మళ్ళీ పూర్వంలాగే, పూర్వం కంటే పెద్ద గ్లామర్తోనే ఉంటుంది. రెండోది, మొక్కలు మార్పులు రావడానికి చాలా వరకు శ్రీదేవి ముక్కు గారి ఆపరేషన్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా చాలామంది నోటెడ్ సెలబ్రిటీస్ ఆపరేషన్ చేసుకునేటప్పుడు కొందరికేమో ఆ సర్జరీ వల్ల కొంత అందం పెరిగిన వాళ్ళు ఉన్నారు, సర్జరీ వల్ల అందం తరిగి అంత వికారం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సమంత విషయంలో చూసే కళ్ళు బట్టి ఆవిడ అందం తరిగిందా పెరిగిందా చెప్పడానికి సర్జరీ కారణం అయి ఉండదు తప్ప మయోసైటిస్ వల్ల బ్యూటీ తగ్గుతుంది అనేటటువంటి మెడికల్ రిపోర్టింగ్ ఏమి లేదండి. సార్, మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎవరినైనా చూసారా సార్ ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్? మయోసైటిస్ కండిషన్స్ అసలు బయటపడవు, ఎందుకంటే కాలు నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వేసుకుంటాడు, నీరసంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ నీరసంగా మందులు వాడుకుంటాడు, గొంతు మింగుడు పడకపోతే త్రోట్ డాక్టర్కెళ్ళి మందులు వాడుకుంటారు. ఇవన్నీ వచ్చి సెలబ్రిటీ కాబట్టి ఆవిడ ఎక్స్ట్రాడినరీగా థింక్ చేసినటువంటి వాళ్ళు ఆవిడ మీద డాక్టర్లు ఐ మీన్ ఫోకస్ చేసి మయోసైటిస్ అనేటువంటి వ్యాధి గురించి బయటపెట్టారు తప్ప ఇన్ జనరల్ ఇండియాలో కలిసిపోయి వెళ్ళిపోతుంటుంది అది. ఇప్పుడు ఉదాహరణకి మలేరియా జ్వరాన్నే ఈ దేశంలో మిగతా జ్వరాలతో పోల్చుకోవాలనుకుంటే బ్లడ్ టెస్ట్ చేయింది పోల్చుకోలేము. వైరల్ ఫీవరా, ఇది మలేరియా ఫీవరా, డెంగ్యూ ఫీవరా చెప్పడానికి చాలా టైం పడుతుంది. దీనికి అనేక జబ్బులు అనేక లక్షణాలతో మిమిక్ అవుతాయి కాబట్టి, ఇక్కడ మిమిక్ అంటాను నేను, మిమిక్ అవుతాయి కాబట్టి దీన్ని పోల్చుకోవడం అనేటువంటిది జరగకుండానే చాలామంది వితౌట్ అవర్ నాలెడ్జ్ కూడా వచ్చి కూడా తగ్గిపోయినట్టు కేసులు బాగా ఉండొచ్చు. రెండోది, కరోనా వచ్చిన తర్వాత ప్రపంచంలో రకరకాలైనటువంటి
కండిషన్స్ వచ్చాయి. దానికి అసలు సమంత కరుణ పడింది లేదో నాకు తెలియదు. ఒకవేళ కరోనా ఎఫెక్ట్ అయి ఉన్న పరిస్థితుల్లో కూడా, ఒకవేళ పోస్ట్ కరోనాలో కూడా కొంతమందిలో అప్పట్లో కొన్ని రిపోర్టింగ్ వచ్చాయి, ఇటువంటి రిపోర్టింగ్లు వచ్చాయి. కాబట్టి ఐ డోంట్ నో వెదర్ కరోనా హ్యాడ్ ఐ మీన్ కరోనా వచ్చిందా వీటికి రాలేదా, ఆ విషయం నాకు తెలియదు. బట్ దానికి దీనికి కూడా ఇటువంటి సడన్ మార్పులు బాడీలు రావడానికి కొన్ని కారణాలు మాత్రం ఉన్నాయండి. సార్, పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి చాలా డిసీజెస్ లైక్ బీపీ ఉన్న లేని వాళ్ళకి కూడా బీపీ రావడం, చిన్న వయసులో వాళ్ళకి షుగర్ రావడం, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ కోవిడ్ తర్వాత సింప్టమ్స్లా అందరికీ కనిపిస్తున్నాయండి. సో అలాగే ఈ మయోసైటిస్ కూడా అనుకోవచ్చా, లేకపోతే దీని తర్వాత ఇంకా ఏమైనా ఇది తగ్గిన తర్వాత వేరే ఏమైనా సింప్టమ్స్ ఉంటాయి? అంటే ఒక క్వాలిఫైడ్ సైంటిస్ట్గా నేను కామెంట్ చేయాలంటే నాకు డేటా కావాలండి, మనిషిని చూడాలి, రిపోర్ట్లు చూడాలి, నేను అనుకున్న బ్లడ్ టెస్టులు చేయాలి, అప్పుడు డిఫరెంట్గా నేను కామెంట్ చేయగలను. ఊహాజనితంగా నేను చెప్పడం భాగ్యం కాదు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ సుమంత టు రికవర్ వెరీ సూన్ సో దట్ హెర్ ఫ్యాన్స్ అండ్ హెర్ వాట్ యు కాల్ ఫాలోయింగ్ ఆవిడ ఫాలోవర్స్ అందరూ కూడా ఆనందపడతారని నేను ఐ విష్ హెర్ టు రికవర్ వెరీ సూన్ ఫ్రమ్ దిస్ మైసర్ డిసీజ్. థ్యాంక్ యూ సార్.